పాలిసెట్ ఎంట్రన్స్ టెస్ట్లో మీరు మంచి ర్యాంకు సాధించాలనుకుంటున్నారా? ఇప్పటి వరకు మీరు చదువుకున్నటువంటి సబ్జెక్ట్ను ఎగ్జామ్లో ఏ విధంగా ప్రజెంట్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఎగ్జామ్లో ప్రెజెంటేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ ఎగ్జామ్స్లో ట్రిక్స్ టిప్స్ ఎలా పాటించాలి, ఇవి పాటించడం వల్ల మీకు ఎంతవరకు స్కోర్ పెరిగే అవకాశం ఉంటుందో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్లో ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి వర్మ, ఐఫై కోచింగ్ సెంటర్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది చాలామంది విద్యార్థులకు చదువుకున్న తర్వాత ప్రిపేర్ అయిన తర్వాత ప్రెజెంటేషన్ చేయడం అనేది చాలా క్లిష్టమైనటువంటి అంశం. ప్రిపరేషన్ ఒకెత్తైతే ప్రెజెంటేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఎలా క్రాక్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ముఖ్యంగా పాలిసెట్ రాసే విద్యార్థులు మొదటిసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు అకాడమిక్ ఇయర్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏ రాశారు, ఎంట్రన్స్ టెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ఏ విధంగా రాయాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎగ్జామ్ సెంటర్కి విత్ ఇన్ ద టైంలో వెళ్ళి రిలాక్స్గా కూర్చొని మీరు మైండ్ని పీస్ చేసుకొని ప్రశాంతంగా వారు చెప్పేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి ఆర్టికెట్ నంబర్ రాయడం, మీ పేరు రాయడము, దాంట్లో ఉన్నటువంటి బాక్స్లో ఏవైతే ఓఎంఆర్ షీట్లో మీకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో వాటిని తూచ తప్పకుండా పాటించి మీరు సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు మంచి ర్యాంకు సాధించడానికి నేను మీకు కొన్ని టెక్నిక్స్ అనేవి ఈ వీడియోలో నేను మీకు చెప్తున్నాను. మొదటగా పేపర్ తయారీ అనేది ఏ విధంగా ఉంటుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా కూడా పేపర్ అనేది మూడు విధాలుగా అంటే మనకు ఈజీ మెథడ్లో ఒక 60% వరకు ఈజీ మెథడ్లో ఉంటుంది, ఒక 20% యావరేజ్గా ఉంటుంది, రిమైనింగ్ 20% అనేది కాస్త టఫ్గా ఉంటుంది. అంటే మనం ప్రిపేర్ అయినా కూడా ఈ క్వశ్చన్ నాకు ఎక్కడ టచ్ కాలేదు, ఈ మాట నేను చదవలేదు, బాగా టఫ్ వచ్చిందని చెప్పేసి ఆ 20% టఫ్నెస్ అనేది 30-40 అయింది అనుకోండి, ఆటోమేటిక్గా పేపర్ బాగా టఫ్ వచ్చిందని చెప్పేసి మనం అనుకుంటాము. జనరల్గా పేపర్ అనేది 60% ఈజీగా ఉంటుంది, 20% యావరేజ్గా ఉంటుంది, రిమైనింగ్ 20% అనేది టఫ్గా ఉంటుంది. మరి ఈ ఎగ్జామ్స్ని మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఈ పాలిసెట్ ఎగ్జామ్స్ని ఏ విధంగా మనం క్రాక్ చేయాలి, ఏ విధంగా మంచి ర్యాంక్ సాధించాలి. ఎందుకంటే మీకు మంచి ర్యాంక్ వస్తేనే మంచి కాలేజీలో సీట్ వస్తుంది. మంచి కాలేజీలో సీట్ వచ్చింది అనుకోండి మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. అటు ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, అటు పబ్లిక్ సెక్టర్ కావచ్చు, పాలిటెక్నిక్ ద్వారా చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ఈ పాలిటెక్నిక్ గురించి దీనికి సంబంధించినటువంటి సమాచారం అనేది మరొక వీడియోలో నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనము ఎగ్జామ్ని ఏ విధంగా రాయాలో ఒకసారి మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మ్యాథమెటిక్స్కి 60 మార్కులు ఇచ్చారు. అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ, 30, కెమిస్ట్రీ 30 ఇచ్చారు. బయాలజీ ఒక 30 మార్క్స్ ఇచ్చారు. ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి వీటి సంబంధించింది కూడా నేను ఈ వీడియో చివరిలో నేను మొత్తం మీకు చెప్తాను. అయితే ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు మనం పాటించవలసినటువంటి టెక్నిక్స్ చాలా చాలా సింపుల్గా ఉంటాయి. మీరు పాటిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతారు. మీరు వీటిని విని చివరి వరకు విని పాటించండి, మీరు మంచి స్కోర్ సాధిస్తారు, మంచి ర్యాంక్ వస్తుంది, మంచి కాలేజీలో సీట్ వస్తుందని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మనం పేపర్ రాసేటప్పుడు అందరు జనరల్గా ప్రిపేర్ అయిన వాళ్ళే ఉంటారు, కొంతమంది ప్రిపేర్ అవుతారు, కొంతమంది కారు. ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు కూడా ప్రెజెంటేషన్లో కొంచెం ఫెయిల్ కావచ్చు, ఎందుకంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగుంటుంది కానీ నేర్చుకున్న దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలియక కొంచెం ర్యాంక్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. మరి అలాంటి వాళ్ళు ఈ ట్రిక్స్ని ఉపయోగిస్తే మీకు 150 మార్క్స్కి 145, 149 కూడా రావచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడు కూడా మనకు 10x10 జీపీఏ 10th క్లాస్లో వచ్చినట్టుగా మనకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బై వచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను 20% టఫ్ ఉంటుందని చెప్పేసి, ఆ 20లోనే ఇంకా టఫ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఒక 5%, ఒక 100 మార్కుల్లో ఒక 10 మార్కులు బాగా టఫ్గా ఉంటాయి, 10 క్వశ్చన్స్ బాగా టఫ్గా ఇస్తారు. సో ఇలాంటివి మనకు బై వచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం అందరిలా కాకుండా అందరూ ఒక 100 మార్క్స్ వరకు అందరూ జనరల్గా వచ్చేసుకోరది. 100 నుంచి 120 వరకు కొంచెం టఫ్గా ఉంటుంది. 120 నుంచి 140, 149 వరకు చాలా వరకు ర్యాంకులు చేంజ్ అయిపోతాయి.
సో ఒక్క మార్కే మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది. ఆ ఒక్క మార్కే మీకు వచ్చేటువంటి కాలేజీ, మీరు ఎన్నుకోవాల్సినటువంటి బ్రాంచ్ చాలా వరకు మారిపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మంచి ఆలోచనతో నేను మీకు ఈ సమాచారం అందిస్తున్నాను. దీన్ని మీరు చివరి వరకు చూసి మీరు వీటిని పాటించి చూడండి. ఓకే, మీరు పేపర్ ఇచ్చిన తర్వాత మీరు ఫస్ట్ మీకు మ్యాథమెటిక్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్లో 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 60 క్వశ్చన్స్ 14 చాప్టర్స్ నుంచి మనకు వస్తాయి. ఈ 14 చాప్టర్స్లో మీరు అందరికీ అన్ని టాపిక్స్, కొన్ని 14లో కొన్ని ఈజీగా ఉండొచ్చు, కొన్ని హార్డ్గా ఉండొచ్చు. ఓకే, కొన్ని మనకు అసలు ఆ టాపిక్స్ అర్థం కాకపోవచ్చు. మీరు ఈ 60 మార్క్స్ ఏ విధంగా గెయిన్ చేయాలి అంటే, ఫస్ట్ మ్యాథ్స్ మీరు చూస్ చేసుకుంటే 60 మినిట్స్ టైం ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్కి ఒక మార్క్గా ఉంటుంది. 1 to 150 క్వశ్చన్స్, 2.5 అవర్స్ మీకు ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు రౌండ్ 1 రౌండ్ 2 ప్రిన్సిపల్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, అదేవిధంగా గెస్ చేసినా కూడా మనం పెట్టిన ఆన్సర్ ఏ విధంగా కరెక్ట్ చేయాలి, మరి ఆప్షన్స్ ప్రకారం మనం ఏ విధంగా కరెక్ట్ ఆన్సర్ని మనం చూస్ చేయాలి, ఇలాంటి విషయాలు మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ మీరు 60 క్వశ్చన్స్, 1 అవర్ టైం ఉంటుంది. ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి టైం పెట్టుకోండి. 60 నిమిషాల్లో మీరు చదివిన 60 క్వశ్చన్స్ మీకు రాకపోవచ్చు. ఫస్ట్ 1 మీరేం చేయాలంటే, ఆ ప్రశ్నని చదువుతూ, దీనిలో 2 రకాలుగా ఉంటాయి మళ్ళీ ప్రశ్న అనేది, ఎప్పుడైనా సరే పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది. ప్రశ్న యొక్క స్వరూపం చెప్తున్నాను, పాజిటివ్ అండ్ నెగిటివ్. ఆ ప్రశ్న అనేది ఏ విధంగా ఉంది, పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా. మీరు ప్రశ్న చదివిన తర్వాత మీరు ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే వెంటనే ఆన్సర్ చేయండి. మీకు రాలేని పక్షంలో, ఇవి ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి మీరు రాసే ఎగ్జామ్ పాలిటెక్నిక్ అనేది, మీకు రాలేని పక్షంలో ఆ క్వశ్చన్ పేపర్ పైన రౌండప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక 10 క్వశ్చన్స్ వరకు మీరు కరెక్ట్గా చేయగలిగారు, 11th క్వశ్చన్ మీరు రౌండప్ చేయండి, 12th క్వశ్చన్, 13th క్వశ్చన్, ఇట్లా తెలిసిన అన్నింటినీ కూడా మీకు ఈజీగా ఉన్నవి, మీరు చేయగలిగేవి, మీరు ప్రశ్న చదవగానే ఆన్సర్ చేయగలిగేటటువంటి వాటికి మీరు ఓఎంఆర్ సీట్లో ఎప్పటికప్పుడు ఒక 5-5 చేద్దాము, 10-10 చేద్దాము, అన్ని కలిపి ఒకేసారి చేద్దామన్నప్పుడు 2 క్వశ్చన్కి 3 ఆప్షన్ అనుకోండి, లేదా 3 క్వశ్చన్కి 2 ఆప్షన్ అనుకోండి, 2-3, 3-2 అని ఈ కన్ఫ్యూజన్లో మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల సమయం కూడా వృధా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒక ప్రశ్న మీకు అయిపోగానే, ఒక క్వశ్చన్ అయిపోగానే వెంటనే ఓఎంఆర్ సీట్లో మీరు బబుల్ చేసేయాలి. ఇలా మీరు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు 60 క్వశ్చన్స్ రౌండ్ 1లో తెలిసిన వాటికి అన్నిటికీ మీరు ముందు ఆన్సర్స్ చేసేయండి. రౌండ్ 2, ఈ రౌండ్ 2 అనేది చాలా కీలకమైనటువంటిది. ఎందుకంటే రౌండ్ 1లో మీరు దాదాపుగా తెలిసిన వాటికి ఆన్సర్ చేస్తారు. కాబట్టి ఒక 60లో 40 మీకు తెలిసాయి అనుకోండి, ఇంకొక 20కి మీరు ఆన్సర్ చేయాలి. ఈ 20కి ఆన్సర్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలి, అక్కడ ఏవైతే మీరు ఆ ప్రశ్నకి నియరెస్ట్గా ఆన్సర్ మీకు చదువుకొని ఉన్నారు కాబట్టి, మీకు 10th సిలబస్ ప్రకారమే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి, మీ గెస్ ప్రకారం ఇది ఆన్సర్ అవ్వచ్చు అని చెప్పేసి మీ మైండ్ మీకు సూచిస్తూ ఉంటుంది. ఫస్ట్ రౌండ్లో మీరు గెస్ చేయడానికి వెళ్లకుండా తెలిసిన వాటికి ముందు ఆన్సర్ చేయడం అనేది ముఖ్యమైన అంశం. 2వ రౌండ్లో మీకు 50-50కి తీసుకోండి, ఈ ఆన్సర్ ఇది కావచ్చు, ఇది అసలే కాదు, ఇది అసలే కాదు అనేది మీకు అర్థమైపోతుంది. ఈ 50-50లో తీసుకున్నప్పుడు అక్కడ మీరు చూస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలా ఒక 4-5 క్వశ్చన్స్, ఒక 20 క్వశ్చన్స్ మనం మిగిలిపోయాయని చెప్పాము. ఆ 20లో 50-50 నుంచి ఫోర్ ఆప్షన్లో 2 నుంచి మనం రెండు డిలీట్ చేస్తున్నాము, 2 మనం చూస్తున్నాం, 50-50లో వచ్చాం కాబట్టి దానిలో నుంచి మీకు కరెక్ట్ అనిపించింది ఆన్సర్ బబుల్ చేసేయండి. అట్లా మీరు గెస్ చేస్తూ వెళ్ళిపోండి. 20లో ఒక 10-12 ఫినిష్ అయిపోతాయి, ఇంకా 8 ఉంటాయి. ఈ 8 క్వశ్చన్స్ని బేస్ చేయాలి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఇవి ఏవి కావు, 5 అన్నీ అని. జనరల్గా క్వశ్చన్ పేపర్లో 5 అన్నీ అనేది ఎక్కడ ఎక్కువగా కనిపించదు. ఇలాంటి వాటిని మీరు సబ్జెక్టు అనేది చదువుకొని ఉంటే ఆన్సర్ చేసేయండి. ఒకవేళ మీకు దానికి సంబంధించిన సమాచారం మీద లేదు, ఆ ప్రశ్న నాకు అర్థం కాలేదు, లేకపోతే అది నాకు తెలియదు అనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా 5 అన్నీ అనేది ఆప్షన్ అనేది చూస్ చేసుకోవడానికి 99.9% ఆస్కారం ఉంది. ఓకే, ఆప్షన్స్ ప్రకారం ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ చెప్పాము, ఆప్షన్స్ ప్రకారం ఏ విధంగా చేస్తాము చెప్తున్నాము. అలాగే అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా, నెక్స్ట్ 1 అవర్ అయిపోతుంది, నెక్స్ట్ 1 అవర్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద మ్యాథ్స్కి 1 అవర్కి 1 అవర్ అంటే కేటాయించండి. అక్కడ నేను పాస్ చేసేసాను, నాకు మ్యాథ్స్ అంటే ఈజీ,
అని చెప్పేసేసి 40 నిమిషాలు ఫినిష్ చేసేసి రిమైనింగ్ టైం అంతా ఇక్కడ కేటాయిద్దామంటే లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. మ్యాథ్స్ కి 1 అవర్ కేటాయించండి, ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా 1 అవర్ కేటాయించండి, బయాలజీకి 30 మినిట్స్ కేటాయించండి. అట్లా ఫిజిక్స్ కెమిస్ట్రీని 60 నిమిషాల్లో మీరు ఎన్ని చేయగలిగితే ఎన్ని ఈజీగా ఉన్న వాటిని ముందు ఆన్సర్ చేయండి. అన్నింటినీ చేసుకుంటూ పోవడం అనేది కరెక్ట్ కాదు. రౌండ్ 1లో తెలిసిన వాటికి ముందు చేయండి, తెలియని వాటికి 2వ రౌండ్లో చేయండి. ఇలా ఎన్ని చేసినా కూడా మీకు పేపర్ మొత్తం చేశారు, చేసిన తర్వాత కూడా మీకు కొన్ని డౌట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కొన్ని మిగిలిపోతాయి. మిగిలిపోయినప్పుడు అప్పుడు గెస్ చేయండి ఏది చేస్తే కరెక్ట్, ఎన్ని ఆప్షన్స్, ఫస్ట్ లైన్గా 2 ఆప్షన్ వచ్చిందా, 3 ఆప్షన్ ఎక్కువగా ఉందా. ఫైనల్గా ఒక మాటలో మీకు చెప్పాలంటే అన్ని అయిపోయిన తర్వాత 150లో ఒక 15 or 20 వరకు మీకు మిగిలిపోయాయి అనుకోండి, మిగిలిపోతే మీరు సెకండ్ లేదా థర్డ్ ఆప్షన్ చూస్ చేసుకోండి. సెకండ్ ఆర్ థర్డ్ వీటిల్లో ఆన్సర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. మై డియర్ స్టూడెంట్స్, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏ టాపిక్ నుంచి మనకు ఎన్ని మార్కులు వస్తాయి అనేది నేను మీకు చెప్తానని చెప్పేసి ఇంతకుముందు చెప్పాను. అయితే మనకు మ్యాథమెటిక్స్ తీసుకున్నట్టయితే ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, మనకు ఏ టాపిక్ నుంచి ఎన్ని రావచ్చు మనకు తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్య విషయం ఇది. అయితే రియల్ నంబర్స్ మనకు ఇంతకుముందు మనం చెప్పాము 14 టాపిక్స్ ఉన్నాయని చెప్పేసి మనం చెప్పాము. అదే ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద మనకు ఒక 9 చాప్టర్స్ ఉన్నాయి. అంటే ప్రీవియస్లో కొన్ని డిల్ చేశారు, ప్రజెంట్ ఉన్నటువంటి వాటిలో కొన్ని ఉన్నటువంటి టాపిక్స్ మాత్రమే మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుందాము. బయాలజీ వచ్చేసి మనకు ఒక 7 చాప్టర్స్ ఉన్నాయి, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒక 9 చాప్టర్స్, మ్యాథమెటిక్స్ వచ్చేసి ఒక 14 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 14 చాప్టర్స్లో మనకు ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయో వీటి గురించి మనం ఒక విశ్లేషణ చేద్దాము. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, రియల్ నంబర్స్ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రియల్ నంబర్స్. దీని నుంచి మనం ఎన్ని మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఇప్పటివరకు మీరు ప్రిపేర్ అయి ఉంటారు. ఆ ప్రిపరేషన్లో ఒక్కొక్క టాపిక్ని నేను ఇంతకుముందు చెప్పాను, కొన్ని టఫ్ ఉంటాయి కొన్ని సబ్జెక్టులు, కొన్ని ఈజీగా ఉంటాయి. కొంతమందికి మ్యాథ్స్ అంటే ఇష్టము, కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ మ్యాథ్స్లో ఇష్టం లేకపోయినా కూడా, మ్యాథ్స్ టఫ్ అనిపించినా, సైన్స్ టఫ్ అనిపించినా కూడా మనం కొన్ని పనులు చేయొచ్చు ఇక్కడ. ఎందుకంటే రియల్ నంబర్స్ అనేది చాలా డెడ్ ఈజీ టాపిక్. అది యాక్చువల్గా చెప్పాలంటే డెడ్ ఈజీ టాపిక్ అండి. మీకు ప్రతి ఒక్క విద్యార్థి కాంపిటివ్ ఎగ్జామ్స్లో రియల్ నంబర్ అనేది కామన్గా ఉండేది. మీరు ఏ గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్నా కూడా మ్యాథ్స్ అనేది, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది కామన్గా ఉండేటటువంటి సబ్జెక్టులు అండి ఇవి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే రియల్ నంబర్స్ మీద మనం ఈ పాలిటెక్నిక్కి ఒక 5 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను మీకు ఇస్తున్నాను. సెట్స్ నుంచి సెకండ్ చాప్టర్ నుంచి సెట్స్ నుంచి ఒక 2 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి ఈ పాలిటెక్నిక్ ఎగ్జామ్లో. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో నుంచి ఈ టాపిక్ నుంచి మనము ఒక 4 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పార్లమెంట్స్ 4 అన్నాము, 4 చాప్టర్ నుంచి ఒక 4 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఒక 4 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ప్రోగ్రెషన్స్, ఈ ప్రోగ్రెషన్స్ అనేది కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రన్నింగ్లో మనకు వచ్చేటువంటి టాపిక్ ఇది. దీని నుంచి కూడా మనం ఒక 4 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కోఆర్డినేట్ జామెట్రీ, ఇది కూడా ఒక 4 మార్క్స్ నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సిమిలర్ ట్రయాంగిల్స్, ఇది కూడా ఒక 5 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. మనకు ఈ పాలిటెక్నిక్ ఎంట్రెన్స్లో ఒక 5 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశము మనకైతే ఉంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు మీకు మై డియర్ స్టూడెంట్స్, ప్రీవియస్ క్వశ్చన్స్, అంతకుముందు జరిగినటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మీకు ఒక సమాచారం ఇవ్వాలని చెప్పేసి మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది. సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి కూడా ఒక 5 క్వశ్చన్స్ రావచ్చు. టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ నుంచి కూడా ఒక 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మెన్సురేషన్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ మెన్సురేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైనటువంటి రోల్ పోషిస్తుంది. ఈ మెన్సురేషన్ చాలామంది పక్కకు పెడతా ఉంటారు. మెన్సురేషన్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటుంది. ఈవెన్ 5th క్లాస్ నవోదయ తీసుకోండి, సైనిక్ స్కూల్ తీసుకోండి, 8th ఎంట్రన్స్ అయినటువంటి నవోదయ సైనిక్ తీసుకోండి, మీ పాలిటెక్నిక్ తీసుకోండి, ఎంసెట్ తీసుకోండి, బ్యాంకింగ్ సెక్టార్ తీసుకోండి, ఇట్లా ఏది తీసుకున్నా కూడా ఈ మెన్సురేషన్ అనేది, మీరు ఏ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయినా కూడా ఈ మెన్సురేషన్ అనేది చాలా కీలకమైనటువంటి టాపిక్ ఇది. దీన్ని మీరు చాలా తరువులు ఇంకా ప్రిపేర్ కావాలి. దీని నుంచి కూడా మనం ఒక 7 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఈ మనకు ఈ పాలిటెక్నిక్ ఎంట్రెన్స్లో. ట్రిగ్నామెట్రీ, ఈ ట్రిగ్నామెట్రీ నుంచి ఒక 6 మార్క్స్ 6 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
అదే విధంగా అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ, ఇది ఒక 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రాబబిలిటీ కూడా, ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. ఇది కూడా ఒక 4 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన పాలిటెక్నిక్లో. అదేవిధంగా స్టాటిస్టిక్స్ నుంచి ఒక 5 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. అదేవిధంగా 14 టాపిక్స్ నుంచి మనం ఒక 60 మార్క్స్ మనకు ఉంది. అదేవిధంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి తీసుకున్నట్టయితే ఫిజిక్స్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, కెమిస్ట్రీ ఏమేమి ఉన్నాయి, ఎన్ని క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ పాలిటెక్నిక్ ఎగ్జామ్లో. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై కర్వ్డ్ సర్ఫేస్ నుంచి ఒక 8 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్ నుంచి ఒక 7 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, దీని నుంచి ఒక 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి ఒక 12 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే మై డియర్ స్టూడెంట్స్, మీరు ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయో దాన్ని ఎక్కువగా ప్రిపేర్ అయి ఉంటే చాలా వరకు మీకు మంచి ర్యాంకు వస్తుందని నేను అనుకుంటున్నాను మై డియర్ స్టూడెంట్స్. అదేవిధంగా కెమిస్ట్రీ నుంచి మనం తీసుకున్నట్టయితే ఎన్ని క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కెమికల్ ఈక్వేషన్స్ అనే ఒక యూనిట్ ఉంది మనకు, 10th ఉంది, ఓకేనా. దాంట్లో నుంచి మనం ఒక 6 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ పరంగా ఒక 4 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, దాని నుంచి ఒక 5 క్వశ్చన్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ది పీరియాడిక్ టేబుల్ నుంచి ఒక 10 క్వశ్చన్స్. ఇది ఎందుకంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసే వాళ్ళకు కూడా ఫ్యూచర్లో ఉపయోగపడేటటువంటి ఇది ఒక టాపిక్. దీన్ని మనం పాలిటెక్నిక్లో ఒక 10 క్వశ్చన్స్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటాలర్జీ నుంచి ఒక 5 క్వశ్చన్స్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. టోటల్ మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి 9 టాపిక్స్ ఉన్నాయి, ఇక్కడ 60 మార్క్స్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు తెలిసిన వాటికి ముందు ఆన్సర్ చేయండి, తెలియని వాటికి రౌండ్ 2లో మీరు సాల్వ్ చేసుకుంటారండి. అది కూడా గెస్ చేసినా కూడా చీకట్లో బాణం వేస్తే ఎలా అయితే తగులుతుందో ఆ విధంగా ఉండాలి. గెస్ చేసినా కూడా పర్ఫెక్షన్గా ఉండే విధంగా మీరు సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మనకు బయాలజీ నుంచి కూడా కొన్ని ఏ టాపిక్ నుంచి మనం ఎన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూద్దాము. బయాలజీ నుంచి కూడా మనకు ఒక 30 మార్క్స్ ఉందండి. ఈ ఓవరాల్గా నేను చెప్పినటువంటి ఈ క్వశ్చన్స్ ఓవరాల్గా మీకు వచ్చేటువంటి మార్క్స్కి ఈక్వల్గా అయ్యే విధంగా సెట్ చేసి మీకు అందించడం జరుగుతుంది. న్యూట్రిషన్ నుంచి మనకు ఒక 7 క్వశ్చన్స్ రావచ్చు. రెస్పిరేషన్ నుంచి ఒక 3 క్వశ్చన్స్. ట్రాన్స్పోర్టేషన్ నుంచి ఒక 3 క్వశ్చన్స్. ఎక్సర్షన్ నుంచి ఒక 2 క్వశ్చన్స్. కోఆర్డినేషన్ నుంచి ఒక 5 క్వశ్చన్స్. రీప్రొడక్షన్ నుంచి ఒక 5 క్వశ్చన్స్. హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ నుంచి ఒక 5 క్వశ్చన్స్. అంటే మనకు 7 టాపిక్స్ అండ్ 30 మార్క్స్. మనం గతంలో చెప్పిన విధంగా రౌండ్ 1 రౌండ్ 2 ప్రిన్సిపల్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే తెలిసిన వాటికి ముందు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఓఎంఆర్ షీట్ని కూడా ఒక క్వశ్చన్కి ఒకే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. చాలామంది తెలియక ఏం చేశారంటే ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ అనుకొని రెండో మళ్ళీ ఒకసారి ఇంకొక ఆప్షన్ని బబుల్ చేయడము అలాంటివి చేసే అవకాశం ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, మిస్టేక్స్ ఏం లేకుండా మీ హాల్ టికెట్టు, మీ నేము, వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ నీట్గా ఎగ్జామ్ రాయండి. రౌండ్ 1 రౌండ్ 2 ప్రిన్సిపల్ అనేది ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా వరకు హెల్ప్ అయ్యేది. ఈ టెక్నిక్స్ మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఈ టెక్నిక్ని మీరు ఉపయోగించండి, మంచి ర్యాంకులు సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి.